Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అంటే వైసీపీకి ఎందుకంత ప్రేమ? ఎన్నికల ప్రయోజనాల కోసం వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచింది. అధికార పార్టీపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికలలో పాపులారిటీ కోసం వివిధ రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అయితే టీడీపీ వ్యూహాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ను రాయలసీమ ద్రోహిగా అభివర్ణిస్తూ చంద్రబాబు నాయుడు ఇటీవల విమర్శించారు. రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు కృష్ణా నీటిని తరలించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి అభినందనీయమన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలను నీరు గార్చాలని చంద్రబాబు విమర్శించారు. మరోవైపు వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమకు చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ అన్యాయం చేశారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. గత ఎన్నికలలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వైసీపీకి దక్కాయి. బీడు భూములకు సాగునీరు ఎంతో కీలకమని, కానీ జగన్ హామీలు నెరవేర్చకపోవడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఉపయోగించుకుని తన హయాంలోని సాగునీటి ప్రాజెక్టుల డేటాను సమర్పించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వాదనలను ఎదుర్కోవడానికి వైసీపీకి సమర్థవంతమైన నాయకులు లేకపోగా ప్రజలు చంద్రబాబు మాటలను విశ్వసిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీని రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడం, కేసుకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందించడం, సిబిఐ విచారణ, వైసీపీ స్పందనలను టీడీపీ ఎల్లో మీడియా చురుగ్గా చేస్తుంది.